ఈరోజు మనం ప్రీమియర్ గురించి చూద్దాం. ప్రీమియర్ లో సోర్స్ మానిటర్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లో ప్రతి దాంట్లో రెండు మానిటర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి సోర్స్ మానిటర్, రెండోది వచ్చేసి ప్రోగ్రామ్ మానిటర్ అన్నమాట. ఇప్పుడు మనం సోర్స్ మానిటర్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ సోర్స్ అని కనబడుతుంది కదా, ఇది మన సోర్స్ మానిటర్ అన్నమాట. ఇక్కడ సోర్స్ మానిటర్ లో మనకి ఏ క్లిప్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే చూపించట్లేదు. ఓకే, ఎప్పుడైతే మనం రా ఫైల్స్ ని క్యామ్ నుండి కానీ మొబైల్ నుండి కానీ మనం తీసుకుంటామో అప్పుడు అవి సోర్స్ ఫైల్స్ లో డిస్ప్లే అవుతాయి. చూడండి, మనం ఒక ఫైల్ ని ఇంపోర్ట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం వీడియో మీద కానీ లేదా మనం తీసుకున్న క్లిప్ మీద కానీ డబుల్ క్లిక్ చేస్తామో అప్పుడే ఇక్కడ మనకి సోర్స్ మానిటర్ లో ఆ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇందులో మనకి మెయిన్ గా వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓకే మన మానిటర్ లో ఉన్న వీడియోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఈ చూడండి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫిట్ అని ఉంది కాబట్టి ఆ మానిటర్ సోర్స్ మానిటర్ లో ఆ వీడియో అనేది మనకు ఫిట్ అయిపోయింది. లేదా నేను జూమ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి 100% జూమ్ అన్నాను, ఇక్కడ బాగా జూమ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇలా మూవ్ చేసుకుంటా మనం పర్టికులర్ ప్లేస్ లో ఏదైనా ఆప్షన్ ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, డ్రాగ్ వీడియో ఓన్లీ, తర్వాత డ్రాగ్ ఆడియో ఓన్లీ అనే టూ ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. చూడండి, ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ డ్రాగ్ వీడియో ఓన్లీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను టైమ్ లైన్ లోకి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ వీడియో మాత్రమే నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఓన్లీ నాకు వీడియో మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న ఆడియో టైమ్ లైన్ లో ఆడియో అయితే ఇక్కడ మనకి కనబడటం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఓన్లీ ఆడియో, డ్రాగ్ ఆడియో ఓన్లీ. చూడండి, ఇక్కడ నేను ఆడియోని మాత్రమే డ్రాగ్ చేశాను. అలాగా మీకు వీడియో కావాలి అనుకుంటే వీడియోని, లేదా ఆడియో కావాలి అనుకుంటే ఆడియోని, రెండింటినీ విడివిడిగా తీసుకోవచ్చు. లేదు, రెండు మీకు ఒకేసారి కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సోర్స్ మానిటర్ లో ఏదైతే వీడియో మీకు కనబడుతుందో ఆ వీడియోని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, రెండు ఆడియో వీడియో అనేవి రెండు ఒకేసారి వచ్చాయి. ఓకే, ఈ విధంగా మీరు సోర్స్ మానిటర్ లో నుంచి తెచ్చుకోవచ్చు. ఇలాగా నార్మల్ గా ఏంటి అంటే ఎడిట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కామన్ గా ఇక్కడున్న ఆడియోని కానీ వీడియోని కానీ పూర్తిగా ఇక్కడికి డ్రాగ్ చేసేస్తారు. అలా కాకుండా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కింద కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఓకే, ఇక్కడ మార్కిన్ ఇంకా మార్కౌట్ అనే టూ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ మార్కిన్ మార్కౌట్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ సోర్స్ మానిటర్ లో ఉన్న వీడియోని, ఇలా చూస్తున్నాను నేను. నాకు ఎక్కడైతే ఈ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు అక్కడ నుంచే నాకు ఆ వీడియో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి మార్కిన్, ఓకేనా, దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు. లేదా ఐ ప్రెస్ చేసిన, మీకు కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేసినా కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కిన్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ ఎక్కడి దాకా మీకు కావాలో మీరు అక్కడ వరకు ఆ వీడియోని డ్రాగ్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు కావాలి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసి చూడండి, మార్క్ అవుట్, మార్క్ అవుట్ అనే ఇక్కడ ఉన్న ఆప్షన్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. లేదా ఓ ప్రెస్ చేసినా కూడా అక్కడ వరకు మీకు క్లిప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు డ్రాగ్ చేస్తే అంటే ఇక్కడ ఉన్న వీడియోని కానీ లేదా ఆడియోని కానీ డ్రాగ్ చేసినప్పుడు ఆ క్లిప్ ఎక్కడ వరకు అయితే ఉందో, ఇన్ అండ్ అవుట్ వీడియో ఎక్కడ వరకు అయితే ఉందో అంత వరకు మాత్రమే మీకు టైమ్ లైన్ లోకి వస్తుంది. చూడండి, చాలా చిన్న క్లిప్ లాగా కనబడుతుంది మీకు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయితే వీడియో కావాలి అనుకుంటున్నారో స్పెసిఫిక్ గా ఆ వీడియోని లేదా ఆ ఇమేజ్ ని మాత్రమే మీరు టైమ్ లైన్ లోకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ యాడ్ మార్క్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యాడ్ మార్క్ అంటే మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి కావాలి కాబట్టి అక్కడ మీరు ఒక మార్క్ అంటే ఒక గుర్తుని పెట్టాలి అనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ యాడ్ మార్క్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి అక్కడ ఏమవుతుంది, ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. దానికి షార్ట్ కట్ కి వచ్చేసేసి ఎం. చూడండి, ఇది వచ్చేసేసి గో టు ఇన్, అంటే మనం ఇందాక ఎక్కడైతే ఇన్ క్రియేట్ చేసుకున్నామో ఓకే అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బటన్ మీద ఓకే ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా దీనికి షార్ట్ కట్ కి వచ్చేసేసి షిఫ్ట్ ప్లస్ ఐ, ఇక్కడ కనపడుతుంది కదా గో టు ఇన్. సో మీరు ఇన్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ ప్లస్ ఐ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
స్టెప్ బ్యాక్ వన్ ఫ్రేమ్ మీరు సోర్స్ మానిటర్ లో బాగా గమనించినట్లయితే సింగిల్ సింగిల్ ఫ్రేమ్ అనేది మీకు అక్కడ వెనక్కి వెళ్తుంది నెక్స్ట్ ఇది ప్లే బటన్ ప్లే అండ్ పాజ్ కోసం ఈ బటన్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ కనబడుతుంది కదా స్పేస్ బార్ ప్రెస్ చేసినా కూడా మీకు ప్లే పాజ్ అనేది అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ వన్ ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ ని మీరు ముందుకి జరపాలి అనుకున్నప్పుడు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు లేదా రైట్ యారో మీదైనా మీరు క్లిక్ చేయొచ్చు గో టు అవుట్ ఎక్కడైతే మనం అవుట్ క్రియేట్ చేసుకున్నామో అక్కడికి రావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది దానికి షార్ట్ కట్ కీ చూడండి షిఫ్ట్ ప్లస్ ఓ ఇలాగా ఈ ఆప్షన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ ఇంకోటి కావాలి అనుకుంటున్నాను సో అక్కడ నుంచి మీకు ఎక్కడ వరకు అయితే వీడియో కావాలి అనుకుంటున్నారో అక్కడ వరకు ఆ ఇన్ అండ్ అవుట్ ని క్రియేట్ చేసుకోండి ఇన్ అండ్ అవుట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అంటే ఇక్కడ ఉన్న క్లిప్ అనేది మీకు టైం లైన్ లోకి ఇన్సర్ట్ అవ్వాలి అనుకుంటే చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్సర్ట్ అయిపోయింది అది ఎలా ఇన్సర్ట్ అయింది టోటల్ ఆడియో అండ్ వీడియోతో మీరు కర్సర్ ఎక్కడైతే ఉంటుందో ఓకే ఆ కర్సర్ దగ్గర నుంచి మీకు ఇన్సర్ట్ అయిపోతుంది ఓవర్ రైట్ క్లిప్ ఇక్కడ ఇందాక ఏం జరిగింది చూడండి నేను ఇక్కడ కర్సర్ పెట్టాను ఈ కర్సర్ కి ముందు కొంత వీడియో ఉంది ఈ కర్సర్ తర్వాత కొంత వీడియో ఉంది ఓకే ఇప్పుడు నేను ఇన్సర్ట్ అన్నప్పుడు ఈ కర్సర్ కి ముందున్న వీడియో ముందు ఉంది తర్వాత కర్సర్ తర్వాత ఉన్న వీడియో కూడా పక్కకి వెళ్ళిపోయింది అంటే మనం ఇన్సర్ట్ చేసినప్పుడు అక్కడ వరకు కట్ అయ్యి అక్కడ నుంచి పక్కకి ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది సో అలాగే నెక్స్ట్ ఉన్నది వచ్చేసేసి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓవర్ రైట్ ఉంది అంటే నాకు కర్సర్ తర్వాత ఉన్న వీడియో అవసరం లేదు నేను ఏదైతే వీడియోని ఇక్కడ తీసుకున్నానో ఆ వీడియో నాకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇంకా అక్కడ నుంచి ఓవర్ రైట్ అవుతుంది కర్సర్ తర్వాత ఎన్ని వీడియోస్ ఉన్నా అన్ని వీడియోస్ అనేది ఓవర్ రైట్ అయిపోతాయి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి మొత్తం వచ్చేసింది అన్ని వీడియోస్ లో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ ఇక్కడ దీనికి షార్ట్ కట్ కి వచ్చేసేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ దీనికి షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ ఇక్కడ ఈ సోర్స్ మానిటర్ లో ఏదైతే మీకు ఇమేజ్ కనపడుతుందో దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు కావాల్సిన ఫార్మాట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే పార్ట్ లొకేషన్ చూసుకోండి ఒకసారి లేదా మీరు బ్రౌజ్ లోకి వెళ్ళి డెస్క్ టాప్ మీద మీకు కావాలి అనుకున్నప్పుడు డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి చూడండి ఆ క్లిప్ అనేది మీకు ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఓకే ఇది ఈ సోర్స్ మానిటర్ కి సంబంధించి అలాగే ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసేసి ప్లే హెడ్ పొజిషన్ అని ఉంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇన్ అండ్ అవుట్ డ్యూరేషన్ అని ఉంది అంటే ఇక్కడ ప్లే హెడ్ పొజిషన్ అనేది ఇలా ఉంది ఈ హెడ్ అనేది ఏ పొజిషన్ లో ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ మీకు ఈ హెడ్ పొజిషన్ చూపిస్తుంది ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ని మీరు సెట్ చేశారు ఆ సెట్ చేసిన డ్యూరేషన్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు కనపడుతుంది అన్నమాట ఈ సెట్టింగ్స్ దేనికి అంటే వీడియో డిస్ప్లే అవ్వాలా లేదా ఆడియో డిస్ప్లే అవ్వాలా అనేది మీకు చూసుకోవచ్చు ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి కాంపోజిట్ వీడియో అన్నప్పుడు ఓన్లీ వీడియో మీకు డిస్ప్లే అవుతుంది ఆడియో అన్నప్పుడు చూడండి ఆడియో మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది ఓకే ఈ విధంగా సెట్టింగ్స్ ని మీరు చేంజెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఉపయోగపడుతుంది ఓకే ఈ కంపారిజన్ వ్యూ గురించి తెలుసుకునే ముందు మనం ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం ఓకే ఒక వీడియోని తీసుకున్నాం కదా ఈ వీడియో తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఒక వీడియోలో మీరు కలర్ కరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కంపారిజన్ వ్యూ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఈ కంపారిజన్ వ్యూ మీద నేను క్లిక్ చేయగానే చూడండి రెండు ఆప్షన్స్ అయితే వచ్చినాయి బిఫోర్ ఆఫ్టర్ అనే టూ ఆప్షన్స్ వచ్చినాయి ఇందులో వచ్చేసేసి చూడండి నేను మూవ్ చేస్తున్నప్పుడు కరెంట్ దాంట్లో మాత్రమే నాకు మూవ్ అవుతుంది అలాగే ఇక్కడ రిఫరెన్స్ దాంట్లో మాత్రం ఎటువంటి మూవ్మెంట్ అనేది లేదు ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ కనబడితే తీసుకోండి లేదంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ వస్తుంది ఈ ఎఫెక్ట్స్ లో వచ్చేసేసి మీరు కలర్ అని టైప్ చేయండి ఇక్కడ లూమెట్రీ కలర్ అని కనబడుతుంది కదా దీన్ని డ్రాగ్ చేసి మీ వీడియో మీద వేయండి ఓకే వేసిన తర్వాత ఇక్కడ మీకు సోర్స్ విండోలో ఎఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది కదా అది మీకు కనపడితే ఓకే లేదు అది కనపడనప్పుడు ఇక్కడ యారోస్ మీద క్లిక్ చేయండి యారోస్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ కంట్రోల్స్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మీరు కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి
ల్యూమెట్రీ కలర్ అని కనబడుతుంది కదా, ఈ ఇందులో వచ్చేసేసి మీరు మీకు ఏదైతే మోడిఫికేషన్ కావాలి అనుకుంటున్నారో ఆ మోడిఫికేషన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ మోడిఫికేషన్ అనేది మీకు కనబడుతుంది కదా. అలాగే ఈ మోడిఫికేషన్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఇప్పుడు మోడిఫికేషన్ చేయండి. ఓకే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, బిఫోర్ ఆఫ్టర్ అనే అక్కడ రెండు మానిటర్స్ ఉన్నాయి. ఇక్కడ బిఫోర్ మానిటర్ లో వచ్చేసేసి ఎటువంటి కలర్ మోడిఫికేషన్ అనేది జరగట్లేదు. ఆఫ్టర్ దాంట్లో వచ్చేసేసి చూడండి పక్కకి కిందకి మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు మోడిఫికేషన్ అనేది కనబడుతుంది కదా. ఓకే ఇలాంటి ఎఫెక్ట్స్ లేదా ఇలాంటి కలర్ ఎఫెక్ట్స్ ఏవైనా చెయ్యాలి లేదా ఇలాంటి కలర్ కరెక్షన్స్ ఏవైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ కంపారిజన్ వ్యూ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే అలాగే ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్ వచ్చేసేసి షార్ట్ ఆర్ ఫ్రేమ్ కంపారిజన్ అని ఉంది. ఓకే చూడండి ఇక్కడ మీరు ఓకే జస్ట్ ఇది రిఫరెన్స్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ఈ రిఫరెన్స్ లో చూడండి ఇక్కడ మాత్రం రిఫరెన్స్ అని ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇక్కడ మోడిఫికేషన్ అనేది అంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ రిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కరెంట్ వచ్చేసేసి ఇక్కడ మనం ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో అప్పుడు ఆ కరెంట్ లో జరుగుతుంది అన్నమాట. చూడండి ఇలా ఉంది అంటే రిఫరెన్స్ లోను నేను ఒకే ఇమేజ్ తీసుకున్నాను, కరెంట్ లోను ఒకే ఇమేజ్ తీసుకున్నాను. ఓకే ఇప్పుడు నాకు నేను మోడిఫికేషన్ చేస్తుంటే నాకు ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలియాలి అనుకున్నప్పుడు చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే ఇప్పుడు చూడండి ఓకే అర్థమవుతుంది కదా, మీకు బిఫోర్ లో వచ్చేసేసి ఎటువంటి మోడిఫికేషన్ జరగదు, ఆఫ్టర్ లో వచ్చేసేసి మీరు ఏదైతే కలర్ కరెక్షన్ చేస్తున్నారో ఆ కలర్ కరెక్షన్ అనేది మీకు తెలుస్తుంది. అంటే అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవడానికి, కంపారిజన్ చేసుకోవడానికి ఈ కంపారిజన్ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వచ్చేసేసి సైడ్ బై సైడ్ అని ఉంది, అలాగే వర్టికల్ అని ఉంది. ఈ వర్టికల్ లో వచ్చేసేసి ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ చూడండి మీరు మానిటర్ మీదకి వెళ్ళగానే ఇక్కడ ఆప్షన్స్ కనబడుతుంది, ఒక బ్లూ లైన్ లాంటిది కనబడుతుంది. ఆ బ్లూ లైన్ మీరు పక్కకి జరపండి, డిఫరెన్స్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది చూడండి. ఓకే అలాగే ఇక్కడ హారిజెంటల్ స్ప్లిట్ అని ఉంది, మీరు పైకి ఇక్కడ పైకి మానిటర్ మీదకి వెళ్ళగానే ఇక్కడ హారిజెంటల్ స్ప్లిట్ లో కూడా ఇలానే కనపడుతుంది. బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరు చూసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ అని కనపడుతుంది. ఓకే ఈ సీక్వెన్స్ క్లిక్ చేయగానే మీకు న్యూ సీక్వెన్స్ తీసుకోవడానికి ఈ సీక్వెన్స్ అనేది ఉపయోగపడుతుంది. నార్మల్ గా మనం ఇక్కడ డీవీ పాల్ పెట్టుకొని వైట్ స్క్రీన్ తీసుకోండి. ఓకే అనండి ఇక్కడ మీకు సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ షార్ట్ కట్ అని ఉంది. ఈ ప్రాజెక్ట్ షార్ట్ కట్ అంటే ఏం లేదు, మనం తీసుకున్న ప్రాజెక్ట్ కి నేమ్ సెట్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ షార్ట్ కట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి తెలుగు అని టైప్ చేసి జస్ట్ ఓకే అన్నాను. ఇక్కడ చూడండి మీకు ప్రాజెక్ట్ పేరు ఇక్కడ తెలుగు అని వచ్చేసింది. ఇలా ఒక షార్ట్ కట్ కింద ఉపయోగించుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్ ఫైల్స్ ఇది చూడండి. ఆఫ్లైన్ ఫైల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రీమియర్ లో వర్క్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ ని తీసుకుంటాం అన్నమాట. తీసుకున్నప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో ఆ పార్ట్ ని చూపిస్తాము. సో అక్కడ నుంచి అది కాపీ చేసుకొని మీకు ఇక్కడ ప్లే చేస్తుంది. కొన్ని మనకి కనిపించిన ఫైల్స్ అంటే మనం డిలీట్ చేసి ఉంటాం చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఆఫ్లైన్ ఫైల్స్ అంటే అది మనకి కనపడలేదు, ఆ ఒక డిస్క్రిప్షన్తో చూపించడానికి ఇది ఆఫ్లైన్ ఫైల్ అని తెలియడానికి మనం ఇలా పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ అడ్జస్ట్మెంట్ లేయర్ చూడండి. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఓకే ఇలా తీసుకున్నాం మనం అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది. ఇక్కడ చూడండి నేను ఇది ఒక ఫైల్ ని తీసుకున్నాను. ఈ ఫైలు చూడండి ఈ ఫైల్ తీసుకున్నాను, నాకు ఈ ఫైల్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను కలర్ కరెక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ ని తీసుకుంటాను. అడ్జస్ట్మెంట్ లేయర్ ని తీసుకొని
చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ని పెట్టాను పైన ఆ కింద వచ్చేసి ఒరిజినల్ లేయర్ ఉంది ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఈ వీడియో ఎఫెక్ట్స్ లో నేను అడ్జస్ట్మెంట్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే అడ్జస్ట్మెంట్ అంటే ఈ అడ్జస్ట్ ఒకటనే కాదు ఇంకా కలర్ బ్యాలెన్స్ గాని ఏదైనా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కలర్ బ్యాలెన్స్ తీసుకున్నాను పైన ఎఫెక్ట్ కంట్రోల్ లోకి వెళ్ళిపోండి ఇది కిందకి డ్రాగ్ చేయండి ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ కనబడుతుంది కలర్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేయండి ఈ అడ్జస్ట్మెంట్స్ మీకు కనబడుతున్నాయి కదా అక్కడ ఈ అడ్జస్ట్మెంట్స్ మీకు అర్థమవుతున్నాయి కదా ఇక్కడ కలర్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఓకే అంటే నాకు నేను తీసుకున్న ఇమేజ్ లో గాని వీడియో లో గాని ఎటువంటి కరెక్షన్స్ లేకుండా నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ ని తీసుకున్నాను దాంట్లో మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్ లేయర్స్ ని తీసుకుంటాం అన్నమాట లేదు నాకు దీన్ని ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్ చేయండి మీ ఒరిజినల్ లేయర్ అలానే ఉంటుంది ఎక్కడికి పోదు ఎలాంటి మోడిఫికేషన్ జరగదు మీ ఒరిజినల్ లేయర్ లో తర్వాత ఇక్కడ చూడండి బార్స్ అండ్ టోన్స్ అని ఉంటుంది ఈ బార్స్ అండ్ టోన్స్ మీకు ఏ సైజ్ లో కావాలి ఎలా కావాలి అని ఉంటుంది మీరు తీసుకోవచ్చు జస్ట్ ఈ బార్స్ అండ్ టోన్స్ అంటే ఏంటి అంటే మనకి దూరదర్శన్ ఛానల్స్ లో చూసేటప్పుడు ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కొన్ని కలర్ లైన్స్ అనేవి మీకు కనబడతా ఉంటాయి చూడండి ఇలాంటి కలర్ లైన్స్ తర్వాత కింద బీప్ అనే సౌండ్ అనేది వస్తా ఉంటుంది ఇలాగా ఇలాంటి బార్స్ అండ్ టోన్స్ తీసుకోవడానికి ఇక్కడ ఈ ఆప్షన్ నుంచి మీరు బార్స్ అండ్ టోన్స్ తీసుకోవచ్చు అలాగే బ్లాంక్ వీడియో ఓకే జస్ట్ మీకు ఒక బ్లాంక్ వీడియో కావాలి అనుకున్నప్పుడు బ్లాక్ వీడియో తీసుకొని మీరు ఇలా పెట్టుకోవచ్చు జస్ట్ బ్లాక్ బ్లాక్ గా ఉంటుంది అన్నమాట ఆ ఫ్రేమ్ అనేది నెక్స్ట్ వచ్చేసి కలర్ మేట్ అన్నమాట అంటే ఏం లేదు జస్ట్ మీకు ఏదైతే కలర్ లో కావాలి అనుకుంటారో అది ఆ లేయర్ ని మీకు కలర్ లో చూపిస్తుంది ఓకే ఈ విధంగా కలర్ లో చూపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్డి బార్స్ అండ్ టోన్స్ అన్నమాట ఇది హెచ్డి కావాలి అనుకున్నప్పుడు హై డెఫినేషన్ కావాలి అనుకున్నప్పుడు హై డెఫినేషన్ బార్స్ అండ్ టోన్స్ ని తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి పాత కాలంలో వచ్చేసేసి ఒక వీడియో రన్ అవ్వటానికి ముందు ఒక 10 సెకండ్స్ అనేవి మీకు టైమింగ్ అనేది వస్తుంది అన్నమాట ఆ టైమింగ్ ఓకే చూడండి ఆ యూనివర్సల్ కౌంటింగ్ టైమింగ్ అనే దాన్ని మీరు మీకు కావాలి అనుకున్నప్పుడు ఓకే అనండి ఈ విధంగా టైమింగ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అలాగే జస్ట్ ట్రాన్స్పరెంట్ వీడియో ఈ ట్రాన్స్పరెంట్ వీడియో అంటే ఏం లేదు జస్ట్ మీకు ఒక లేయర్ అయితే వస్తుంది కాకపోతే అది ట్రాన్స్పరెంట్ గా చూపిస్తుంది అన్నమాట ఓకే చూడండి లేయర్ అయితే ఇక్కడ లేయర్ ని నేను పెట్టాను కానీ నాకు వెనకున్న ఇమేజ్ కానీ లేదా వీడియో కానీ డిస్ప్లే అవుతూనే ఉంది ఓకే దీన్ని ట్రాన్స్పరెంట్ లేయర్ అని అంటారు అన్నమాట సోర్స్ మానిటర్ కి ప్రోగ్రామ్ మానిటర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సోర్స్ మానిటర్ అనేది మనం ఏదైతే ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సోర్స్ మానిటర్ ఆ సోర్స్ ఫైల్ యొక్క మానిటర్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం టైమ్ లైన్ లోకి ఒక వీడియోని తీసుకుంటామో దానికి సంబంధించిన వ్యూ అనేది మనకి ప్రోగ్రామ్ మానిటర్ లోనే కనపడుతుంది ఓకే చూడండి ఇక్కడ మనం టైమ్ లైన్ విండోలో ఏదైతే వీడియోని తీసుకున్నామో
దానికి సంబంధించిన విజువల్ ని ప్రోగ్రామ్ మానిటర్ అనేది మనకి చూపిస్తుంది. చూడండి, ఈ హెడర్ ని నేను మూవ్ చేస్తూ ఉంటే ఈ హెడర్ తో పాటు మీకు టైమ్ లైన్ లో ఉన్న హెడర్ కూడా మూవ్ అవుతూ ఉంది. ఓకే, అంటే టైమ్ లైన్ కి ప్రోగ్రామ్ మానిటర్ కి రెండింటికి లింక్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ హెడర్ అనేది మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే టైం చూపిస్తుందో అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే టైం ని మీకు చూపిస్తుంది. ప్లే హెడ్ పొజిషన్ అనేది కనబడుతుంది కదా. ఓకే, సేమ్ రెండు ఒకే చోట కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ 6:15 అలాగే ఇక్కడ 6:15 కనబడుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెలెక్ట్ జూమ్ లెవెల్ అని కనబడుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ కి సంబంధించి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవచ్చు లేదా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఫిట్ అని పెడితే మీకు అక్కడ ఉన్న విండోకి ఫిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ యాడ్ మార్కర్. చూడండి, మీకు ఇక్కడ ఒక మార్క్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే ఇదే సేమ్ ప్లేస్లో కూడా మీకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. అంటే జస్ట్ ఒక గుర్తు పెట్టుకోవడానికి, లేదా మీరు నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి మీరు ఏదైనా కట్ చేయాలి లేదా కాపీ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ నుంచి కట్ చేయాలి అక్కడ నుంచి కాపీ చేయాలి అనుకుంటే ఆ మార్కర్ ద్వారా మీరు కట్ చేసుకోవడానికి ఒక మార్క్ అనేది అక్కడ సెట్ అవుతుంది అన్నమాట. మార్క్ ఇన్ మార్క్ అవుట్. ఓకే, చూడండి, మీరు నార్మల్గా ఇక్కడ నుంచి మీకు వీడియో స్టార్ట్ అవ్వాలి ఆ వీడియో అనేది. సో మార్క్ ఇన్ క్లిక్ చేస్తాం. నిన్న ఆల్రెడీ మనం సోర్స్ మానిటర్ లో ఏవైతే ఆప్షన్స్ చూసామో సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కౌట్ సేమ్ అవే ఆప్షన్స్ ఐ ఓ అనే రెండు ఆప్షన్స్ అక్కడ ఎలా అయితే ఉపయోగపడినాయో ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. కాకపోతే మీరు ఏదైతే ప్రోగ్రామ్ విండోను లేదా సోర్స్ విండోను సెలెక్ట్ చేస్తారో వాటిల్లో ఈ రెండు ఉపయోగపడతాయి. అంటే మీరు ప్రోగ్రామ్ విండోని సెలెక్ట్ చేస్తే ప్రోగ్రామ్ విండోలో ఐఓ అనేది సెట్ అవుతాయి, లేదా సోర్స్ మానిటర్ తీసుకుంటే సోర్స్ మానిటర్లో ఐఓ అనేది సెట్ అవుతాయి. అంటే ఇన్ అండ్ అవుట్ అనేది సెట్ అవుతాయి. ఇక్కడ చూడండి, గో టు ఇన్ ఓకే షిఫ్ట్ ఐ, అంటే ఇన్ అనేది మనం ఎక్కడైతే సెట్ చేసామో అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఐ ప్రెస్ చేస్తే ఇన్ దగ్గరికి వెళ్తుంది, షిఫ్ట్ పట్టుకొని ఓ ప్రెస్ చేస్తే అవుట్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ వన్ స్టెప్ బ్యాక్ వన్ ఫ్రేమ్. ఓకే, స్టెప్ బ్యాక్ వన్ ఫ్రేమ్, ఇక్కడ లెఫ్ట్ అని కనపడుతుంది. లెఫ్ట్ అంటే మీకు కీబోర్డ్లో ఉండే లెఫ్ట్ యారో అలాగే రైట్ యారో. ఓకే, ఇదేమో లెఫ్ట్ యారో అలాగే ఇది వచ్చేసేసి రైట్ యారో. నెక్స్ట్ వన్ చూడండి, ప్లే పాజ్. ఈ ప్లే పాజ్ కి షార్ట్ కట్ కి స్పేస్. స్పేస్ అనేది ప్లే కి పాజ్ కి కూడా సేమ్ అదే బటన్, స్పేస్ బారే ఉపయోగపడుతుంది. అలాగే మీరు షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే, ఇందాక మనకి ఓన్లీ లెఫ్ట్ యారో ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్ మాత్రమే జరుగుతుంది, అలాగే షిఫ్ట్ పట్టుకొని మీరు లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే 5 ఫ్రేమ్స్ కి ముందుకు వెళ్తుంది, లేదా రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేసి చూడండి, 5 ఫ్రేమ్స్ కి అవతలకి జరుగుతూ వస్తుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి, 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ అని ఉంది అలాగే ఎక్స్ట్రాక్ట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఇదొక వీడియో ఇదొక వీడియో ఇదొక వీడియో, ఇక్కడ 3 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే ఇక్కడ ఐ ఇచ్చాను, నెక్స్ట్ వన్ ఇక్కడ క్లిక్ చేసి ఓ అన్నాను. ఓ అన్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేయండి, లేదా మీకు కోలన్స్ మీద క్లిక్ చేయండి. ఎక్కడైతే మీరు ఇన్ అండ్ అవుట్ ని సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసిన దాన్ని డిలీట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉండే లెఫ్ట్ అనే ఆప్షన్ జస్ట్ మనకి కట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాక్ట్ రీడూ చేశాను, ఇప్పుడు వచ్చేసేసి సేమ్ ఇదే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రాక్ట్ కి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మనం సెలెక్ట్ చేసిన ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేసాం కదా, ఆ సెలెక్ట్ చేసిన దాన్ని రిమూవ్ చేసి రిప్పల్ డిలీట్ చేస్తుంది. రిమూవ్ చేసి రిప్పల్ డిలీట్ చేస్తుంది అంటే
ఆ మధ్యలో ఉన్న స్పేస్ ని కూడా రిమూవ్ చేసి అటువైపు ఇటువైపు ఉన్న వీడియోని దగ్గరికి చేర్చుతున్నాం అన్నమాట. ఓకే, అందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది చూడండి ఎక్స్పోర్ట్ ఫ్రేమ్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఈ అనేది దానికి షార్ట్ కట్ కీ వచ్చేసేసి దీనికి ఇక్కడ ఈ ఫ్రేమ్ లో ఏదైతే మీకు ఇమేజ్ కనబడుతుందో ఆ ఇమేజ్ ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ప్రాజెక్ట్ విండో వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కార్నర్ లో. ఈ ప్రాజెక్ట్ విండో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రాజెక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది, లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ని మనం తీసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ విండో అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఓపెన్ అనండి. చూడండి, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో అయితే మనకు ఓపెన్ అయింది, కానీ ఇక్కడ టైమ్ లైన్ లో చూపిస్తుందా మనకి చూపించదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్న దాన్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్ లో పెడతామో అప్పుడు దానికి సంబంధించి ఒక సీక్వెన్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నేను కంట్రోల్ జెడ్ కొట్టేశాను, ఇప్పుడు ఏ సీక్వెన్స్ కూడా లేదు ఇక్కడ మనకి. సరి, చూడండి, అలాగే ఇక్కడ చూడండి మీడియా బ్రౌజర్ అని కనబడుతుంది కదా. ఈ మీడియా బ్రౌజర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది. మీరు ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా కనపడుతున్నాయి కదా మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఇక్కడ మీకు కనపడుతున్నాయి. సో మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ. ఈ లైబ్రరీ అనేది ఎడో క్లౌడ్ కి సంబంధించిన లైబ్రరీ అనమాట. ఓకే, మీరు అకౌంట్ తీసుకొని ఉంటే కనుక క్లౌడ్ అకౌంట్ దాంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫో. మీరు ఏదైతే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫోని మీరు చూడాలి అనుకున్నప్పుడు చూడండి, ఇది స్టిల్ ఇమేజ్ అని చెప్తుంది, తర్వాత సైజ్ ఎంత ఉంది అని చెప్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అని అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఏమి ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ మనకి ఎంటీగా చూపించింది. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపిస్తుంది. అలాగే ఎఫెక్ట్స్, ఇది ఎఫెక్ట్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి ఒక సెపరేట్ క్లాస్ లో అయితే మనం తెలుసుకుందాము. మార్కర్స్, మనం ముందు ప్రాజెక్ట్ లో కొన్నిసార్లు మార్కర్స్ ని యూజ్ చేసాం. ఓకే, చూడండి ఈ మార్కర్స్ చూద్దాము. ఇక్కడ ఎం ప్రెస్ చేశాను, ఒక మార్కర్ ని తీసుకున్నాను. ఈ మార్కర్ మీద మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ మార్కర్ కి సంబంధించి. ఇక్కడ చూడండి కామెంట్ మార్కర్, ఇక్కడ మీరు కామెంట్ చేసేటప్పుడు మార్కర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ కలర్ లో వస్తుంది, లేదా ఇక్కడ చాప్టర్ మార్కర్ కావాలి అనుకున్నప్పుడు చాప్టర్ కి సంబంధించి ఇక్కడ నుంచి చాప్టర్ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ చాప్టర్ మార్కర్ అనేది పెట్టుకుంటాము. నెక్స్ట్ నెక్స్ట్ సెగ్మెంటేషన్ మార్కర్ అన్నప్పుడు సెగ్మెంటేషన్ మార్కర్ తీసుకున్నాము. అలాగే వెబ్ లింక్, ఇక్కడ మీకు వెబ్ లింక్ రావాలి అనుకున్నప్పుడు అక్కడ వెబ్ లింక్ పెడతాం కదా, అక్కడ అది గుర్తుగా ఉండటం కోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కర్ అనేది పెట్టుకుంటాము. చూడండి ఇలా వస్తుంది. మీరు ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించిన కలర్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అంటే ఒక గుర్తు కోసం, మార్కర్ అంటే ఒక గుర్తు కాబట్టి, సో ఒక గుర్తు కోసం మీరు ఇక్కడ మార్క్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మార్కర్స్ అనేది. హిస్టరీ అంటే మీరు ఇప్పుడు ఏవైతే చేశారో, యాడ్ మార్కర్, రిమూవ్ మార్కర్, ఓకే ఇంపోర్ట్ క్లిప్స్, న్యూ, ఇలా ఏవైతే మీరు చేస్తున్నారో అవి వస్తాయి అన్నమాట. ఓకే, చూడండి మీరు చేసిన హిస్టరీ మొత్తాన్ని ఇక్కడ న్యూ జస్ట్ ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. మిగతా మీరు ఏవైతే చేస్తున్నారో ఆ హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోయి ఇక్కడ న్యూ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఇవి కాకుండా మీకు చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద క్లిక్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ ని రైటబుల్ అంటే మనం వర్క్ చేసుకునే విధంగా ఉంది, లేదు నేను దీన్ని లాక్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ మోడ్ అంటే జస్ట్ చూసుకుంటాం అంతే, ఇక్కడ చూడండి లాక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఓపెన్. ఇలా మన ప్రాజెక్ట్ ని లాక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్, ఓకేనా, రీడ్ అండ్ రైట్ అనే ఆప్షన్ అనమాట ఇది. ఓకే, అందుకు ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇక్కడ మనం లిస్ట్ వ్యూ, ఇక్కడ మన ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. చూడండి ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం మనం. ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా కనపడాలి నాకు, ఇక్కడ చూడండి లిస్ట్ వ్యూ అన్నాను.
ఈ విధంగా కనబడుతుంది తర్వాత ఐకాన్ వ్యూ అన్నాను ఈ విధంగా కనబడుతుంది అలాగే లిస్ట్ వ్యూ షార్ట్ కట్ కు వచ్చేసి కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ ఓకే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఐకాన్ వ్యూ కి కంట్రోల్ ప్లస్ పేజ్ డౌన్ నెక్స్ట్ వన్ ఫ్రీ ఫామ్ వ్యూ చూడండి ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ అనేవి నాకు అడ్జస్ట్ చేసుకోవాలి సైజ్ అంటే అక్కడ డిస్‌ప్లే అయ్యే సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ట్ ఐకాన్ ఓకే ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఐకాన్స్ ని సార్ట్ చేసుకోవచ్చు అంటే ఒక వరుస క్రమంలో పెట్టుకోవడానికి మనకి ఈ సార్ట్ ఐకాన్స్ అనేది ఉపయోగపడుతుందన్నమాట తర్వాత ఆటోమేట్ టు సీక్వెన్స్ ఇప్పుడు మీరు ఆటోమేట్ టు సీక్వెన్స్ హైలైట్ అవ్వలేదు ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అలాగే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇది హైలైట్ అవుతుంది కానీ ఇప్పుడు ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం ఏ సీక్వెన్స్ ని తీసుకోలేదు సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ ఎంటీ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అవ్వలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి న్యూ సీక్వెన్స్ తీసుకోండి ఓకే సీక్వెన్స్ వచ్చింది కదా ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను నెక్స్ట్ వన్ షిఫ్ట్ పట్టుకొని కూడా దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేట్ సీక్వెన్స్ అనేది హైలైట్ అయింది కదా ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి ఆటోమేట్ సీక్వెన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేట్ సీక్వెన్స్ కి సంబంధించి ఒక డాక్ వస్తుంది ఈ డాక్ లో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి ఇగ్నోర్ ఆడియో తర్వాత ఇగ్నోర్ వీడియో అంటే మీరు ఆడియో వీడియోని ఇగ్నోర్ చేయాలి అనుకుంటే అంటే మీకు ఓన్లీ ఆడియో కావాలి అనుకుంటే ఇగ్నోర్ వీడియో అనండి ఓన్లీ వీడియో కావాలి అనుకుంటే ఇగ్నోర్ ఆడియో అనండి ఆ రెండు మీకు ఏది కావాలనుకుంటే అది టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఎందుకు హైలైట్ అవ్వలేదు అని మీరు అనుకోవచ్చు మనం తీసుకున్నది ఇమేజెస్ ఇమేజెస్ కి ఆడియో ఉండదు కాబట్టి ఇప్పుడు హైలైట్ అవ్వలేదు ఓకే ఇప్పుడు నేను రెండు ప్రాజెక్ట్స్ తీసుకున్నాను ఆ రెండు ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్ సీక్వెన్స్ కి ఇక్కడ చూడండి ఇప్పుడు హైలైట్ అయింది కదా ఇగ్నోర్ ఆడియో అనేది ఓకే ఇగ్నోర్ ఆడియో అని క్లిక్ చేసామనుకోండి అది ఏమవుతుంది అంటే ఆడియో లేకుండా ఓన్లీ వీడియోని మాత్రమే మీకు సీక్వెన్స్ లోకి తీసుకెళ్తుంది అనమాట సో దానికోసం ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఆటోమేట్ టు సీక్వెన్స్ అనే ఆప్షన్ ఇది ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసేసి ఫైండ్ ఓకే ఇక్కడ మనం ఫైండ్ వాట్ జస్ట్ మనం ఒక లేబుల్ గానీ లేదా ఒక ఇమేజ్ గానీ ఒక ప్రాజెక్ట్ గానీ ఒక వీడియోని గానీ ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఫైండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ నాకు మీడియా టైప్ అని పెట్టినప్పుడు మాత్రమే హైలైట్ అయింది లేకపోతే హైలైట్ అవ్వలేదు సో మీరు ఆడియో అయితే ఆడియో వీడియో అయితే వీడియో ఓకేనా వీడియో డ్యూరేషన్ ని బట్టి ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఫైండ్ చేసుకోవచ్చు అంటే వెతుక్కోవడానికి మీకు ఈ ఫైండ్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ న్యూ బిన్ ఈ న్యూ బిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే న్యూ బిన్ అనేది మనకి ఒక ఫోల్డర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఫోల్డర్ లాగా ఉపయోగపడుతుంది ఓకే ఇక్కడ న్యూ బిన్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు ఒక ఫోల్డర్ వచ్చింది ఈ ఫోల్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఫోల్డర్ వచ్చేసేసి 10 వీడియోస్ తీసుకున్నారు ఆ 10 వీడియోస్ తీసుకోవడం వల్ల మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ సో ఆ లెంత్ ఎక్కువ కాకుండా ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి దేనికి సంబంధించినయో వాటికి ఒక ఫోల్డర్ లాగా పెట్టుకొని ఆ ఫోల్డర్ లో వేసేసారనుకోండి ఆటోమేటిక్ గా అవి ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయి చూడండి ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని డ్రాగ్ చేసి ఇక్కడ బిన్ లో పడేశాను ఇప్పుడు చూడండి ఈ బిన్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది మీరు ఏవైతే వీడియోస్ బిన్ లో వేశారో ఆ వీడియోస్ హైడ్ అయిపోతాయి అన్నమాట ఓకే అలా హైడ్ చేసుకోవడానికి ఈ బిన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇంకా న్యూ ఇక్కడ చూడండి మీరు న్యూ అంటే ఒక కొత్త సీక్వెన్స్ ని తీసుకోవడానికి కానీ ప్రాజెక్ట్ షార్ట్ కట్ ని క్రియేట్ చేసుకోవడానికి కానీ ప్రాజెక్ట్ నేమ్ ని క్రియేట్ చేసుకోండి ప్రాజెక్ట్ షార్ట్ కట్ అన్న నేమ్ అన్న రెండు ఒకటే దానికి ఉపయోగపడుతుంది అలాగే ఆఫ్లైన్ ఫైల్స్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కూడా ఉపయోగపడుతుంది తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి టైమ్ లైన్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా ప్యానల్ అనేది ఈ ప్యానల్ లో మీకు ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ తప్పితే మిగతాది ఏది హైలైట్ అయ్యలేదు సో మీకు హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ముందు మీకు చూపిస్తుంది నో సీక్వెన్స్ అని చూపిస్తుంది ముందు సీక్వెన్స్ ని తీసుకోవాలి మనం ఓకే ఆ సీక్వెన్స్ ని తీసుకోవడానికి షార్ట్ కట్ కి వచ్చేసేసి కంట్రోల్ ఎన్ ఓకే కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన సీక్వెన్స్ సెట్టింగ్స్ ని చేంజెస్ చేసుకొని మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు ఓకే
ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి సీక్వెన్స్ 1 లో మనకి వీడియో ట్రాక్స్ ఆడియో ట్రాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వీడియో ట్రాక్ ఎందుకు ఉపయోగపడుతుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా, వీడియోని ఎడిట్ చేసుకోవడానికి, అలాగే ఆడియో ట్రాక్ అనేది ఆడియోని ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియోని తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ తీసుకున్నాము, ఒక దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. చూడండి, పెట్టగానే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ అనేది ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం తీసుకున్న వీడియోకి సీక్వెన్స్ కి కరెక్ట్ మ్యాచ్ లేదు. సో మీరు సీక్వెన్స్ ని వీడియోకి తగ్గట్టు చేంజ్ చేయమంటారా అంటే, చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ టు వీడియో అంటే వీడియోకి తగ్గట్టు సీక్వెన్స్ యొక్క సెట్టింగ్స్ ని చేంజ్ చేస్తుంది. లేదు కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, లేదు ఎలా అయితే ఉందో సీక్వెన్స్ సెట్టింగ్స్ దాన్ని అలానే ఉంచమంటే అలానే ఉంచుతుంది. ఓకే, ఇక్కడ చూడండి వీడియో వచ్చింది. వీడియో వచ్చిన తర్వాత మనం తీసుకున్న సీక్వెన్స్ కి వీడియోకి ఎందుకు సెట్ అవ్వలేదు అంటే, ఇక్కడ కనబడుతుందా చూడండి, ఇక్కడ వచ్చేసేసి వీడియో అనేది మనం తీసుకున్న సీక్వెన్స్ కన్నా చాలా పెద్దదిగా ఉంది. సో అందుకని సీక్వెన్స్ ని చేంజ్ చేయమంటారా అని ఇందాక అడిగింది అనమాట. ఓకే, మళ్ళీ దాన్ని తీసేస్తున్నాను. అలాగే సేమ్ అదే వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నాకు వీడియోకి తగ్గట్టు నా సీక్వెన్స్ ని చేంజ్ చేసేసింది. సో వీడియో ఎంతైతే ఉందో అంత సీక్వెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా చేంజెస్ చేసుకోవడానికి ఆ డైలాగ్ బాక్స్ అనేది మీకు వస్తుంది. ఓకే, అది మీ ఇష్టం. మీకు కావాలి అనుకుంటే సీక్వెన్స్ కి తగ్గట్టు వీడియోని చేంజ్ చేసుకోండి, లేదు అనుకుంటే వీడియోకి తగ్గట్టు సీక్వెన్స్ ని చేంజ్ చేసుకోండి. అలాగే చూడండి ఇక్కడ మళ్ళీ అడిగింది కదా కీప్ సెట్టింగ్స్ అని చెప్పి, ఈ కీప్ సెట్టింగ్స్ క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో పెద్దదిగా ఉంటుంది కదా, పెద్దదిగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచైనా తగ్గించుకోవచ్చు, లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అనేది ఇందాక చూస్తున్నాము. అలాగే అలా కాకుండా మీరు స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ చేసినా కూడా ఇక్కడ కొంత గ్యాప్ అనేది కనపడుతుంది. సో ఆ గ్యాప్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే, చూడండి ఆ గ్యాప్ ని కనుక మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్ అని కనబడుతుంది కదా, మీరు ఇక్కడ నుంచి కూడా దాని పొజిషన్ ని లేదా స్కేలింగ్ ని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు లేదా స్కేల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సింది స్కేల్ కదా, సో ఇక్కడ స్కేల్ ని కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కూడా పెరుగుతుంది తగ్గుతుంది. ఓకే, ఈ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు స్కేలింగ్ చేయకుండా ఇక్కడ అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం పెరగటం తగ్గటం జరుగుతుంది. స్కేలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు సీక్వెన్స్ ఎంత అయితే ఉందో ఆ సైజ్ కి సెట్టింగ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మనం తీసుకున్న వీడియో క్లిప్ ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బార్ కనపడుతుంది కదా, ఆ బార్ తో మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదా కీబోర్డ్ లో మీకు ప్లస్ మైనస్ జీరో పక్కనే మైనస్ ప్లస్ ఉంటాయి కదా, వాటిని ప్రెస్ చేసి కూడా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్, ఒక క్లిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి వెళ్ళటానికి ఈ అప్ యారో డౌన్ యారో అనే ఆప్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఓకే, అలాగే మీకు డెస్క్టాప్ సిస్టమ్ లో అయితే పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ వచ్చేసి స్టార్టింగ్ ఆ క్లిప్ యొక్క ఆ వీడియో క్లిప్ లో ఆ ట్రాక్ యొక్క స్టార్టింగ్ కి ట్రాక్ యొక్క ఎండింగ్ కి వెళ్ళటానికి పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ఇంకొక ట్రాక్ కనపడుతుంది, ఈ ట్రాక్ లో వచ్చేసేసి మీరు ఇందాక మూవ్ చేస్తున్నప్పుడు చూడండి ఆటోమేటిక్ గా పైనున్న ట్రాక్ ని చూడటం లేదు. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ పట్టుకుంటారో, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ చూడండి పేజ్ అప్ కొట్టండి, ఇప్పుడు వచ్చింది కదా అక్కడికి, సెకండ్ ట్రాక్ దగ్గరకు కూడా వస్తుంది. ఓకే,
ఈ విధంగా మీరు మూవ్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి టైం లైన్ లోని ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము ఇది చూడండి ఇది వచ్చేసి ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ సీక్వెన్స్ యాజ్ నెస్ట్ ఆర్ ఇండివిజువల్ క్లిప్స్ చూడండి ఇక్కడ మనకి నెస్టెడ్ సీక్వెన్స్ అని కొన్ని ఉంటాయి ఆ నెస్టెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం హడావుడిగా జస్ట్ ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి వర్క్ చేసేటప్పుడు మనం రెండరింగ్ పెట్టకుండానే అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నెస్టెడ్ అని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక నెస్టెడ్ సీక్వెన్స్ ని క్రియేట్ చేసి ఇస్తుంది అంటే ఒకే ఫైల్ గా చూపిస్తుంది అనమాట అలాంటి ఫైల్స్ ని ఇక్కడ మనం ఆపరేట్ చేయబోతున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బటన్ ఇది ఆన్ చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న నెస్టెడ్ సీక్వెన్స్ ని నేను టైం లైన్ లోకి తీసుకొస్తున్నాను ఓకే ఇలా వచ్చింది ఓకే ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఒకటే సీక్వెన్స్ లో ఉంది ఇక్కడ అలాగే ఇప్పుడు ఈ బటన్ ని ఆఫ్ చేసి ఆ టూల్ ని చూడండి ఇక్కడ మనకి ఇండివిజువల్ గా కనబడుతున్నాయి విడివిడిగా వస్తున్నాయి అలాగే ఇక్కడ ఇంకొక నెస్టెడ్ సీక్వెన్స్ ఉంది దాన్ని కూడా తీసుకొద్దాము చూడండి ఇలా ఇండివిజువల్ గా వస్తాయి అన్నమాట అంటే ఒక గ్రూప్ గా కాకుండా ఇండివిజువల్ గా మనం ఎడిట్ చేసుకోవడానికి వస్తాయి ఓకే దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసాం అనుకోండి అది కూడా ఇండివిజువల్ అయిపోతుంది ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ స్నాప్ ఇన్ టైమ్ లైన్ అని ఉంది ఓకే ఈ టైం లైన్ లో మనకి స్నాప్ అవ్వాలి స్నాప్ అంటే ఏంటి అతుక్కోవటం ఒకదాని పక్కన ఒకటి అతుక్కోవటం అన్నమాట ఓకే ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెడుతున్నా కూడా అది ఆ చివరికి వెళ్ళిపోతుంది ఇక్కడ పెడుతున్నా కూడా ఉండట్లేదు అక్కడికి వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు నేను ఇంకొక సీక్వెన్స్ ఏదైనా తీసుకుందాము ఇంకొక ఫైల్ ఏదైనా తీసుకుందాము చూడండి ఈ ఫైల్ ని తీసుకుంటున్నాను నేను తీసుకొచ్చి చూడండి కొంచెం అక్కడి నుంచి అక్కడికి ఆటోమేటిక్ గా స్నాప్ అయిపోతుంది అదే ఈ స్నాప్ ఆఫ్ చేసి ఉంచాము అనుకోండి ఇది ఆఫ్ చేస్తున్నాను స్నాప్ అనేది చూడండి మీరు ఎక్కడికైనా దాని దగ్గరకైనా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే మీరు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ స్నాప్ ని ఆన్ చేసుకోండి లేదు అంటే మీరు తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాకపోతే ఆ వాటి మధ్య గ్యాప్ అనేది మీకు కనపడకపోయినా మీరు వీడియోని అవుట్పుట్ లో చూసినప్పుడు మాత్రం కంపల్సరీ అది గ్యాప్ వస్తుంది సో దయచేసి మీరు స్నాప్ ని ఆన్ చేసుకొని క్లిప్స్ ని ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేయండి అలాగే నెక్స్ట్ వన్ లింక్డ్ సెలెక్షన్ ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసాము రెండు కలిపి ఒక లింక్ గానే వస్తున్నాయి సో అలా కాకుండా నేను లింక్డ్ సెలెక్షన్ తీసేశాను తీసేసి ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఓన్లీ వీడియో అయితే వీడియో ఒక్కటే సెలెక్ట్ అవుతుంది ఆడియో అయితే ఆడియో ఒక్కటే సెలెక్ట్ అవుతుంది ఇలాగా విడివిడిగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లింక్డ్ సెలెక్షన్ ని తీసేయండి లేదు ఇది నాకు కావాలి అనుకుంటే దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి రెండు కలిపి ఒకేసారి సెలెక్ట్ అవుతాయి ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది చూడండి యాడ్ మార్క్ చూడండి ఇక్కడ మీకు ఒక గుర్తు అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు ఈ మార్క్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దాని మీద డబుల్ క్లిక్ చేయండి ఇలా వస్తుంది దాని నేమ్ అంటే ఇక్కడ ఏదైనా మనం యాడ్ చేయాలి అనుకోండి ఫర్ సపోజ్ ఒక వీడియో క్లిప్ ని ఇక్కడ నుంచి యాడ్ చేయాలి యాడ్ వీడియో అనేది ఒక నేమ్ గా పెట్టుకొని ఓకే అంటాను ఓకే ఇక్కడ మీకు యాడ్ వీడియో చూడండి అక్కడికి వెళ్ళంగానే మీకు అక్కడ ఏమవుతుంది యాడ్ వీడియో అని పడుతుంది ఓకే అలాగే ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ ఇక్కడికి వెళ్ళగానే చూడండి యాడ్ చాప్టర్ ఇక్కడ ఒక యాడ్ చాప్టర్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము నెక్స్ట్ టైం దాని దగ్గర మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గుర్తుగా పెట్టుకోవడానికి ఇవి ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకే ఇక్కడ టైమ్ లైన్ డిస్ప్లే సెట్టింగ్స్ ఈ టైమ్ లైన్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ముందుగా మనకి
ఇందులో పేర్లు కనబడుతున్నాయి తర్వాత కాకపోతే వీడియో థంబ్నైల్స్ అనేవి కనబడటం లేదు ఇక్కడ నేను ఈ వీడియోని కొంచెం పైకి జరపండి ఓకే అలాగే ఆడియోని కూడా కొంచెం కిందకి జరపండి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేసుకొని షో థంబ్నైల్ అక్కడ చూడండి షో థంబ్నైల్ తీసాను మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఇక్కడ చూడండి షో థంబ్నైల్ అనే ఆప్షన్ పెట్టాను ఇక్కడ కాబట్టి నాకు ఆ వీడియోలో ఏమేమి ఉన్నాయి అనేది నాకు అక్కడ చూపిస్తుంది ఓకే ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ వన్ ఆడియో వేవ్ ఫామ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి ఆడియో అనేది వేవ్ ఫామ్స్ లో చూపిస్తుంది నాకు అది అవసరం లేదు అనుకున్నాను అనుకోండి జస్ట్ ప్లెయిన్ గా చూపిస్తుంది జస్ట్ ఇక్కడ మళ్ళీ ఆన్ చేయండి అలా చూపిస్తుంది జస్ట్ ఇవి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉండే వీడియో ఆడియోకి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట ఓకే క్లిప్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఓకే ఇక్కడ షో ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఎఫ్ఎక్స్ అనేది ఒక చిన్న బాక్స్ లో కనబడుతుంది దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అన్నమాట ఇవి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇది కూడా మెనూ లాంటిదే ఓకే ఈ మెనూలో ఇక్కడ చూడండి వర్క్ ఏరియా బార్ కొన్ని కొన్ని సార్లు మీరు వర్క్ చేసేటప్పుడు ఈ బార్ ఉంది కదా దీన్ని వర్క్ ఏరియా బార్ అంటారు ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనబడుతున్న దాన్ని వర్క్ ఏరియా బార్ అంటారు కొన్ని కొన్ని సార్లు మీకు ఉండదు కనబడదు అలాంటప్పుడు ఈ మెనూలోకి వచ్చి చూడండి ఇలా ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రెండరింగ్ పెట్టాలనేది కుదరదు అనమాట అలాంటప్పుడు సో అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వర్క్ ఏరియా బార్ మీద క్లిక్ చేయండి ఈ బార్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకుని మీకు సగం వరకే రెండరింగ్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుని అక్కడ వరకే రెండరింగ్ పెట్టుకోవచ్చు ఓకే షో ఆడియో టైమ్ యూనిట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆడియో టైమ్ యూనిట్స్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఆడియో టైమ్ యూనిట్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఆడియో వేవ్ ఫార్మ్స్ యూజ్ లేబుల్ కలర్స్ లేబుల్ కలర్స్ అనేది వాడాలా లేదా వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి నార్మల్ గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది ఇక్కడ మరి అప్లై చేయండి ఇక్కడ బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది అలాగా మీకు ఏదైనా లేబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు వద్దు అనుకున్నప్పుడు అలా రిమూవ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి తర్వాత వీడియో హెడ్ అండ్ టెయిల్స్ థంబ్నైల్ ఓన్లీ హెడ్ టెయిల్స్ మాత్రమే థంబ్నైల్స్ చూపిస్తాయి అన్నమాట ఓకే ఓకే ఇలా పెట్టుకోవచ్చు ఆప్షన్స్ మీరు కంటిన్యూస్ గా కావాలా లేకపోతే హెడ్ అండ్ టెయిల్ కావాలా లేకపోతే ఓన్లీ స్టార్టింగ్ లోనే మాత్రమే వీడియో హెడ్ లో హెడ్ థంబ్నైల్ మాత్రమే కావాలా అనుకున్నప్పుడు మీరు ఈ మూడు ఆప్షన్స్ ని వాడుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసేసి షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సైజ్ అనమాట ఇది దీన్ని ప్రీసెట్ సీక్వెన్స్ గా సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఒక పేరు పెట్టేసేసి మీరు సేవ్ చేస్తే అది ఒక ప్రీసెట్ గా సేవ్ అయిపోతుంది ఓకే ఈ సీక్వెన్సెస్ మీకు ఏమైనా అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేసుకోవచ్చు లేదా మీరు కొత్త సీక్వెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కంట్రోల్ ఎన్ కొట్టైనా మీరు తీసుకోవచ్చు లేదా ఇక్కడ ఐటమ్ లోకి వెళ్ళైనా సరే న్యూ సీక్వెన్స్ ని మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక వీడియోని మీరు లాక్ చేయాలి అనుకుంటే ఇక్కడ లాక్ చేయండి ఈ వీడియో అయితే మీకు మూవ్ అవ్వదు ఎక్కడికి మూవ్ అవ్వదు ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు పై లేయర్ లో వర్క్ చేస్తున్నప్పుడు కింద లేయర్ లో ఒక్కొక్కసారి మౌస్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఇక్కడ లేయర్స్ అనేది అటు ఇటు మూవ్ అవుతా ఉంటాయి సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది మనం చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలా లాక్ చేసుకుంటాం అన్నమాట ఓకే అలాగే ఇక్కడ చూడండి లాక్ తీసేసాను నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి టోగిల్ ట్రాక్ అవుట్పుట్ అనేది ఓకే ఈ టోగిల్ ట్రాక్ అవుట్పుట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి విజువలైజేషన్ అనేది అవుట్పుట్ విజువలైజేషన్ అనేది కనపడాలా వద్దా అనేది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి దీన్ని నేను ఆఫ్ చేశాను కాబట్టి కనపడలేదు అదే ఆన్ చేయండి ఓకే ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే లాక్ చూసారు కదా అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఆడియోలో కూడా చూడండి ఈ ఆడియోలో ఇక్కడ చూడండి ఆడియోలో కూడా మీరు లాక్ చేసుకోవచ్చు లాక్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి సోలో ట్రాక్ అంటే దీని ఒక్కదాన్ని మీరు సెలెక్ట్ చేశారు ఈ ట్రాక్ లో ఉన్నది మాత్రమే ప్లే అవుతుంది మిగతా ట్రాక్స్ లో ఉన్నది అంటే నెక్స్ట్ ట్రాక్ లో ఉన్నవి మీకు ప్లే అవ్వవు ఓకే అలాగే చూడండి మ్యూట్ ట్రాక్ ఈ ట్రాక్ ని మీరు మ్యూట్ లో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ట్రాక్ ని మీరు మ్యూట్ లో పెట్టేసేసుకోవచ్చు
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.